హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? యూట్యూబ్ న్యూ అప్డేట్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం గూగుల్ బ్రౌజర్లోకి వెళ్దాం. గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో youtube.com అని చెప్పి సెర్చ్ చేద్దాం. youtube.com అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ youtube.com అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేస్తే మన ఛానల్లోకి మనం వెళ్తాం. youtube.com అని ఉంటుంది, ఫస్ట్లోనే ఉంది youtube.com అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేస్తే మనం మన ఛానల్లోకి వెళ్తాం. మన ఛానల్ ఐకాన్ కనపడుతుంది. ఎవరి ఛానల్ అయితే వారి ఛానల్ ఐకాన్, ఆ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే నాది ఆదిత్య స్కై క్రియేటర్స్ అని ఉంటుంది. ఏం చెప్పి ఉంది అక్కడ ఛానల్ ఐకాన్ మీద వెళ్ళిన తర్వాత యువర్ ఛానల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కస్టమైజ్ ఛానల్ అని చెప్పేసి దాని మీద మనం క్లిక్ చేసుకుని సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే మనం యూట్యూబ్ స్టూడియోలోకి వస్తాం. యూట్యూబ్ స్టూడియోలో వీడియో మేనేజర్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకుంటే మనం అప్లోడ్ చేసిన వీడియోలు అన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. మనం ఏదైనా కొత్త వీడియోని మనం మోడిఫై చేయాలనుకుంటే క్రితం సారిలాగా అన్నీ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే మోడిఫై చేసుకోవచ్చు. మనకి ఇలాగ అన్ని వీడియోస్ అన్నీ కూడా కనపడుతున్నాయి. చూడండి, ఇక్కడ మనం వీడియోని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకు ఆప్షన్స్, కొత్త ఆప్షన్స్ వచ్చినాయి. ఆ ఫిల్టర్స్ అని ఉంది. ఫిల్టర్స్లో ఏజ్ రిస్ట్రిక్షను, కాపీరైట్ క్లెయిము, డిస్క్రిప్షను, మేడ్ ఫర్ కిడ్స్, టైటిల్, వ్యూస్, విజిబిలిటీ అని ఉన్నాయి. అలాగే ఎడిట్ ఆప్షన్లోకి మనం వచ్చామంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, విజిబిలిటీ, ఆడియన్స్, క్యాప్షన్, సర్టిఫికెట్స్, కేటగిరీ, కామెంట్స్, ఎంబెడింగ్, లైసెన్స్, రికార్డింగ్ డేటు, షార్ట్స్, శాంప్లింగ్, యూజర్ రేటింగ్, వీడియో లాంగ్వేజ్ అని చెప్పేసి మనకి ఇలా ఈ విధంగా ఉన్నాయి. మూడో దాంట్లో యాడ్ టు ప్లేలిస్ట్ అని ఉంది. మూడో దాని వచ్చి యాడ్ టు ప్లేలిస్ట్ అని ఉంది. నాది ఆదిత్య ఫోల్డర్ కాబట్టి ఆదిత్య ఫోల్డర్ యూట్యూబ్ ట్యూటోరియల్ తెలుగు అని చెప్పి అలా పెట్టుకున్నాం. మీకు ఏదైతే ఇష్టమైన ప్లేలిస్ట్లోనే దాని మీద రకరకాలుగా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మనం మోర్ యాక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్, డిలీట్ ఫర్ ఎవర్ అని ఉంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇది అయిన తర్వాత మనకి విజిబిలిటీ, రిస్ట్రిక్షన్స్, డేటు, వ్యూస్, కామెంట్స్, లైక్స్ వర్సెస్ డిస్లైక్స్ అని ఉంటుంది. ఇలా మనం ఇక్కడే మోడిఫై చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి కామెంట్స్ ఒకసారి, ప్లేలిస్ట్ ఒకసారి, వీడియో మేనేజర్ ఒకసారి ఓపెన్ చేసుకుని క్లెయిమ్స్ ఒకసారి చూసుకోవటం, కాపీరైట్ క్లెయిమ్స్ ఒకసారి చూసుకోవటం, ఈ విధంగా జరిగేది. ఎక్కువ టైం తీసుకునేది. ఇప్పుడు అంత టైం అవసరం లేదు. ఇక్కడే మనం అన్ని రకాలుగా మోడిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ అందరికీ కూడా ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు వీడియో అప్లోడ్ చేసుకున్నప్పుడు అన్నీ కూడా ఒకచోటే ఉండటం వల్ల వాళ్ళకి ఈజీగా, స్పీడ్గా కూడా వీడియోని అప్లోడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.